नमस्कार ఆస్ట్రాలజీకి స్వాగతం నేను మీ తాళూరు వెంకటేశ్వర్లు నూతన ప్లవనామ సంవత్సరంలో ద్వాదశ రాశి ఫలితాలలో ఈ రోజు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం కర్కాటక రాశికి ఆదాయం 14 వ్యయం 2 రాజ్యపూజ్యం 6 అవమానం 6 ఆశ్లేష నక్షత్రం వారు 1 2 3 4 పాదముల వారికి ఈ నూతన సంవత్సరం అత్యంత యోగవంతమైన కాలము వీరికి ఆకస్మిక ధనలాభము శ్రీమూలకంగా ధనలాభము సంగములో గౌరవ ప్రతిష్టలు పెరిగి వీళ్ళు అత్యంత శుభదాయకంగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి శుభ ఫలితాలను ఈ సంవత్సరంలో వీరు అనుభవిస్తారు వీరు నక్క తోకను తొక్కినట్టే ఆ చందంగా చాలా చక్కని ఫలితాలను అనుభవిస్తారు ఈ మూడు నక్షత్రాలు కలిపి కర్కాటక రాశి సంబంధించినటువంటి ఫలితాలు చల్లీళ్ళకు వేడినీళ్ళలాగా ఉంటున్నాయి కాబట్టి ఈ సంవత్సరము అన్ని వృత్తుల వారికి కొంత మేలుగా ఉంటుంది కానీ మిగతా వృత్తులటువంటి వారికి కూడా అత్యంత అనుకూలమైన కాలము స్త్రీలకు ప్రత్యేకంగా ఈ సంవత్సరము అత్యంత యోగవంతమైన కాలమని చెప్పవచ్చు విద్యార్థులకు కొంత పరీక్షల్లో కొన్ని తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉన్నాయి బాగా కృషి చేయాలి అలాగనే వ్యాపారదారులకు పంటలు సమృద్ధిగా పండే అవకాశం ఉంది ఈ కర్కాటక రాశి వారికి గ్రహ గమనాలు గురువు 8వ స్థానము శని సప్తమ స్థాన సంచారము రాహు కేతువులు మాత్రం శుభులే మొత్తం మీద చూడగా ఈ రాశి వారికి అన్ని వృత్తుల వారికి కొంత ఫలితములు మాత్రం ఉన్నాయి కొంత అననుకూల పరిస్థితులు ఉన్నాయి స్త్రీలకు కొంచెం వాగ్వివాదములు కుటుంబంలో వాగ్వాదములు జరిగే అవకాశం ఉన్నాయి అన్ని రంగాల వారికి కూడా ప్రాథమికంగా కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ వారి చాకచక్యముతో వీరు పనులు సాధించగలుగుతారు భగవత అనుగ్రహము కోసము వీరు జప దాన హోమములు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది శని సంచారము గురు సంచారము కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి గురు శని నియమాలు పాటిస్తూ గురువారం శనివారం శనికి అభిషేకము శివాభిషేకము శనివారం రోజు శివాజీ అభిషేకం చేసి గురువుకు కూడా అత్యంత అనుకూలమైనటువంటి మరి దానములు ఇవ్వడం వల్ల కొంత మంచి అనుకూలంగా పరిస్థితులు చక్కబడతాయి మిగతా అన్ని పరిస్థితులలో కూడా చాలా చక్కగా వీరు ముందంజలో ఉండగలుగుతారు ఈ సంవత్సరం వీరికి చెప్పదగిన సూచన గ్రహములు గురు శని పూజలు చేయడమే రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు కొన్ని రంగాల వారికి మాత్రం అత్యంత శుభదాయకము రియల్ ఎస్టేట్ రాజకీయ రంగము కొంత మెరుగ్గా ఉంటుంది వ్యాపార రంగము వ్యాపారము ఆర్థికమైనటువంటి పరిస్థితులు కొన్ని వెసలుబాటుగా ఉన్న వెనకబాటుగా ఉన్నప్పటికీ వీరు ధైర్యంతో ముందుకు వెళ్లి పనులు సాధించుకోగలుగుతారు అని చెప్పదగిన సూచన కర్కాటక రాశి మొత్తం మీద జాతక పరిశీలన చేయగా పుష్యమి నక్షత్రం వారు 1 2 3 4 పాదముల వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఈ సంవత్సరము వారు గ్రహ గమనానికి అనుసరించి రాహు శని కుజులు వారి గమనాన్ని అనుసరించి చెప్పదగిన సూచన ఏమిటి అంటే పుష్యమి నక్షత్రం వారు బాగా గుర్తుపెట్టుకొని
వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వీరికి వ్యసనాలు అలవాటు బాగా అవుతుంది, వ్యసనము ఎక్కువ అవుతుంది, చెడు సావాసం వల్ల నష్టాలు జరిగే అవకాశం ఉన్నది. స్త్రీలతో కుటుంబ వివాదములు, స్త్రీలతో మాట పట్టింపులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఆర్థికంగా డబ్బులు చేతికి అందినప్పటికీ వీరు మధ్య మాంసములకు దూరంగా ఉండడము, మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండడము, వివాదములకు చాలా దూరంగా ఉండడము ఈ సంవత్సరము ప్రవణవ సంవత్సరములో చాలా చెప్పదగిన సూచన. వీరు కేవలము దైవారాధన వల్లనే ఈ సంవత్సరము చాలా శుభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా శివాభిషేకము, సోమవారము శివాభిషేకం చేయటం వల్ల వీరికి అత్యంత శుభదాయకంగా ఉంటుంది. కాబట్టి ప్రతి సోమవారము వీరు 11 వారములు శివునికి అభిషేకం చేసి రాహుకేతువుల చుట్టూ తిరిగి ఆ ప్రదక్షిణ చేస్తూ వారికి ఉలవలు మినుములు ఈ 2 ధాన్యములు కనుక అక్కడ వేసి పారే నీళ్ళల్లో వేసినప్పటికీ వీరు అత్యంత శుభదాయకమైన ఫలితాలను ఘటిస్తారు. ఎందుకు అంటే వీరికి ఆందోళనతోటే ఈ సంవత్సరము గడుస్తూ ఉంటుంది. మానసిక ఆందోళన, శారీరక రుగ్మతులు, ఆరోగ్యం బాగా ఉండకపోవటము, బాగా ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా కూడా వీరు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ సంవత్సరం గనక మేము చెప్పినటువంటి ఈ అభిషేకములు నవగ్రహ శాంతి చేసుకున్నట్టయితే తప్పకుండా వీరు విజయం సాధించి అనుకున్న పనులు సాధిస్తారు. వ్యసనములకు మాత్రము దూరంగా ఉండడము ఈ ఆశ్లేష నక్షత్రం వారికి చెప్పదగిన సూచన. ఈ పుష్యమి నక్షత్రం వారు చేసుకోవలసినటువంటి పూజా విధానాలు చేసిన ఒకవేళ మీకు వీలుగాక చేయలేకపోయి నేను చెప్పిన ఫలితాలు చెప్పినట్టు మీకు జరుగుతూ ఉంటే మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఫోన్లకు నెంబర్లకు మీరు ఫోన్ చేస్తే మీకు ప్రత్యక్షంగా మీకు పూజలు చేయడము, దాని ద్వారా శాంతులు ఉపశమనము జరిపి మీకు గ్రహచారాన్ని మిమ్మల్ని ఎంతో కొంత విముక్తుని చేసి మీకు ఆ దైవానుగ్రహాన్ని కలగజేయడానికి కోసం మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీరు జరిగేటువంటి పరిణామాలను బట్టి మాకు ఫోన్ చేస్తూ చూస్తూనే ఉండండి. ఆశ్రిత్ ఆస్ట్రాలజీ వార ఫలితముల కోసం కూడా చూస్తూనే ఉండండి. స్వస్తి.